చాలా మంది అంటుంటారు ఏటి ఎత్తగాడు అంత ఆడవాళ్ళకి ఇచ్చేస్తాను ఏటిని అంటుంటారు. ఎప్పుడు ఆడవాళ్ళకైనా ఎప్పుడు ఆడవాళ్ళకనే అమ్మ అమ్మ ఒడిలో బదులు నా జోబులు వేయొచ్చు కదా అని అడుగుతున్నాడు. మనోడు జోబులు వేస్తే ఏడు చేస్తాడు మీకు తెలుసు కదా, ఏడు చేస్తాడు లేదా, అట్టుంచి అటే వెళ్ళిపోతారు కొట్టుకి. అందుకోసమే అతను జోబులు వేయడం లేదు, అమ్మ ఒడిలో వేయడానికి కారణం డబ్బు వేయడానికి కారణం అది. ఇల్లు ఇచ్చినా మీ పేరే పెడుతున్నాం, ఇక ముందు మీ ఆయనకి ఇష్టం లేకపోతే రెండు సుక్కులు వేసిన తర్వాత పోతావా పోవని నీకు అనలేడు. ఎందుకంటే పోతే ఆడిపోవాలి తప్ప ఇల్లు అనేది నీ పేరున ఉందన్న సంగతి ఇప్పుడు అడిగి తెలిసిపోయింది. అందుకోసం ఇలా గుడ్డ కడతాడు కానీ పోతావా పోవని మాట్లాడడానికి మాత్రం భయపడతాడు. ఎందుకంటే ఇల్లు ఆమె పేరున ఉందని తెలుసాడు. ఎక్కడ పోవాలరా, పోతే నువ్వు పోరా గండానికి వస్తుంది. ఇవన్నీ మార్పు. ఇప్పుడే రత్నం చెప్పింది, జిల్లా పరిషత్ చెప్పింది, పద్మ చెప్పింది, ఇవన్నీ ఏంటి? మీరు శక్తివంతులు అంటే ఏటి శక్తివంతులు? ఇదే శక్తివంతులు. ఆస్తి వాళ్ళ పేరునుంటే, ఆదాయం వాళ్ళ పేరునుంటే, వాళ్ళ అకౌంట్లో డబ్బు ఉంటే, కుటుంబాన్ని ఆమె నడుపుతుందని తెలిస్తే నోరు మూసుకుని ఉంటాడు హాయిగా. ఇది మీకు ఇష్టం లేదా? మగవాళ్ళకి ఇష్టం ఉండదు. ఆడు ఇప్పుడు రేపు చెప్తాడు, ఏయ్ సైకిల్ కేసీయా అని చెప్తాడు. మీరు ఆ ట్రాప్లో పడ్డారా, పడతారా? చెప్పినాడు ఎవడో కాదు, మన ఇంట్లోనే ఉన్నాడు విలను. ఎవడాడు అనుకుంటున్నాడు, కొడుకో భర్తో మామో? ఆడు ఎందుకంటే ఈ పెత్తనం సహించలేడాడు. తరతరాలుగా ఉన్నటువంటి ఆధిపత్యం పోయింది. అప్పుడు ఓడిపోవాలని చూస్తాడు, జగన్మోహన్ రెడ్డి ఓడించేయాలని చూస్తాడు. మీకేడు చెప్తుందంటే మీ ఆయన వాళ్ళకి అన్నాడు అనుకో, అలాగే లేరని చెప్పండి. మనం ఓటేసేది ఎక్కడ ముందేస్తామంటే, మనం వేసేది ఎక్కడ వేస్తాం? సీక్రెట్గా వేస్తాం. ఒకవేళ మీరు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వేశారనుకో, మీ చేతులు మీరు నరుక్కున్నట్టేని మీకు మీకు సందర్భంగా మనం చేస్తాం. దేనికి మీరు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓటేయాలి? ఇది చూసి ఇతరులు చెప్తారు, మీకు చెప్తారు తప్పకుండా. కొడుకు చెప్తాడు, మామ చెప్తాడు, కాకపోతే పెద్ద ఇంట్లో ఉన్న మగవాడు ఎవడైనా చెప్తాడు. చెప్తే వినొద్దంటారు. ఇంకొక విషయం వినండి, పర్వాలేదు, మిగతా విషయాల్లోనూ వినొద్దని నేను చెప్పను. రత్నమేమో ఏకంగా మీకు వెనకే తిప్పమంటుంది అడిగి పెట్టి, నేను అవన్నీ చెప్పను కానీ నేను చెప్తే ఈ విషయం మాత్రం మీ పెద్దరికాన్ని పోగొట్టే పని చెప్తే మాత్రం మీరే పని చేయకండి. ఇన్నాళ్ళకి మీ కుటుంబాన్ని గౌరవంగా నిలిపేటువంటి అవకాశం మీకు వచ్చింది, మీ చేత ఉంది. అందుకే అతను అంటాడు, నా అక్క చెల్లెళ్ళు ఆశీర్వాదం ఉన్నంత వరకు అని అంటుంటాడు ముఖ్యమంత్రి. మీరు మీటింగ్లు చూసి ఉంటారు, నా అక్క చెల్లెళ్ళు ఆశీర్వాదం ఉన్నంత వరకు నన్ను ఎవ్వడు ఏమీ చేయలేడు అంటాడు. మరి మీరే చేతులు నరికేస్తే, మీరే వ్యతిరేకంగా చేస్తే ఎవరు చెప్పాలి? ఇంక ఈ తాళం ఇచ్చే అధికారం ఎప్పటిదాకా ఉంది? మరొక సంవత్సరం ఉంది. ఏయ్ వినండి, ఒక సంవత్సరం ఉంది. సంవత్సరం తర్వాత మీరు ఓటు ఇంకొకరికి వేశారనుకో, ఈ కార్యక్రమాలన్నీ అక్కడితో ఆగిపోతాయి. కీ మీరు ఇంకోటికి ఇచ్చినట్టు లెక్క. మీరేమనుకుంటారంటే ఓటు ఇటు అటు వేసేది మిమ్మల్ని అంతే అనుకుంటారు. అలాగవ్వదు, అవ్వాబవ్వ రెండు లేదు మీకు చెప్తున్నాను. ఇవాళ మోసపోకండి. మొదట అలాగే అతను మోసగించినాడు, దెబ్బతిన్నారు, తెలుసున్నారు మీరు. అందుకోసం ఓటనే కీ వేసి అతను కీ ఇవ్వాలి. ఆ కీ మనం తాళం ఇస్తేనే అతను ఇవ్వగలడు. ఆ తాళం మీరు 5 సంవత్సరాలు ఇచ్చారు, ఇవ్వగలిసారు. ఈ ఇంట్లో మగవాడు చెప్తే, భర్త చెప్తో, మామ చెప్తో, కొడుకు చెప్తో, మీరు ఓటింగ్ కోడ్ కేసేసి ఈ విధంగా మళ్ళీ 2,500 రూపాయలు 3,000 రూపాయలు నీకు పింఛనెందుకు పోవాలి? మీ నీ నీ అకౌంట్లోన పిల్లలకు చదివిస్తున్నట్టు డబ్బు పడాలి. ఇలాంటి అప్పులుంటే తీర్చాలి. రేషన్ కరెక్ట్గా అందాలంటే ఇవన్నీ అవ్వు. మీరు ఇచ్చిన అధికారం అయిపోతుంది ఆ వేళతోటి. మళ్ళీ అధికారం మీరు ఇవ్వాల్సి ఉంటుంది. నువ్వు ఈ వేళ అందుకుంటున్నటువంటి పథకాలు, నువ్వు ఈ వేళ పొందుతున్నటువంటి గౌరవం, ఈవేళ నీ కుటుంబం తాలూగా హోదా పెరగడం, నీ పిల్లలు హాయిగా చదువుకోవడం, ఇంటికి యజమానురాలుగా నువ్వు నిలబడడానికి కారణమైనటువంటి పార్టీ, వ్యక్తి,
గుర్తు మీ జ్ఞాపకం లేకపోతే ఎలాగా? మీరు మీ రైడివే కాదు, మీ పొరుగింటిన మీ పక్కింటిన ఎదురింటిన ఉన్నటువంటి వాళ్ళకి మీరు మోటివేట్ చేయాలని మీకు మనవి చేస్తుంది. ఈ ప్రభుత్వాలు మన జీవితాలను నిర్దేశిస్తాయి. ఈ ప్రభుత్వాల వల్లే మన జీవితాలు బాగుపడతాయి. మన జీవితం బాగుపడడానికి అవసరమైన ఏ ప్రభుత్వం ఏ నాయకత్వం అవసరమో నువ్వు నిర్ణయం చేయకపోతే కుటుంబాన్ని ఎలా నువ్వు బాగు చేస్తావు చెప్పు. అందుకోసం ఆలోచించాలని మీకు ఈ సందర్భంగా మనవి చేస్తుంది. ఇవేళ మీ అందరూ ఆనందంగా ఉన్నారు. ప్రభుత్వం ఇవి అన్ని చేయడానికోసం అని చాలా ఇబ్బందిగానే ఉంది, కానీ చాలా మందికి చెప్తున్నాం, మనం మాటిచ్చాం, ఎన్నికల్లో వాళ్ళ చేత ఓటేయించుకున్నాం, ప్రభుత్వం వచ్చింది, వారికి మాటిచ్చినట్టుగా చేయడానికి మనం కొన్ని కార్యక్రమాలను ఆపైనా చేద్దామని చెప్పి చేస్తున్నాం. దానికి చాలామంది జగన్మోహన్ రెడ్డి పిచ్చోడు, జగన్మోహన్ రెడ్డి క్రాకడు, జగన్మోహన్ రెడ్డి సైకో అని అంటుంటారు. ఎందుకంటే మీరు టీవీ సీరియల్లు చూస్తారు కదా, అప్పుడు వస్తుంటే అడ్వర్టైజ్మెంట్లు. మీ కుటుంబం పొందుతున్నటువంటి గౌరవం, మీ ఆనందానికి కారణమైనటువంటి వ్యక్తి సైకో అంటే మీరు నమ్ముతారా, పిచ్చోడంటే నమ్ముతారా? అసలు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి కుటుంబాల్లో, అనేక కుటుంబాల్లో పిల్లలు అసలు చదవడం లేదు, విద్యకు దూరంగా ఉన్నారు. వాళ్ళకి అన్ని రకాల సదుపాయాలు ఇద్దామని మీ ఊర్లో ఉండే స్కూల్ బాగు చేసి, ప్రభుత్వ స్కూల్లో వాడికి మధ్యాహ్నం భోజనం పెట్టి, కూలికి వెళ్ళిపోతే మధ్యాహ్నం భోజనం పెట్టడానికి అవకాశం ఉండదు కనుక భోజనం స్కూల్లో పెట్టి, ధనవంతుల పిల్లల్లాగే వాడికి బూటు తొడిగి, సాక్స్ తొడిగి, బట్టలు వేసి, బూటు బెల్ట్ కట్టి, పుస్తకాలు ప్రభుత్వం ఇచ్చి, కంప్యూటర్ చిన్నది కొనీసి ఇచ్చి, మంచి టీచర్లు పెట్టి, ఫర్నిచర్ పెట్టి, ప్రైవేట్ స్కూల్ కంటే గొప్పగా తీర్చిదిద్ది వాడిని మీరు స్కూలుకు పంపించకుండా కూలికి పంపించేస్తారని చెప్పి మీకు ఒక 15,000 రూపాయలు సంవత్సరానికి అకౌంట్లో వేసి మీ పిల్లలందరూ చదవాలి అనేటువంటి నిర్ణయం చేసిన ముఖ్యమంత్రి పిచ్చోడా అని అడుగుతున్నాను. నమ్ముతారా ఎవరైనా? ఇది ఎవరు ఎందుకు చెప్తున్నారనంటే మీకు కన్ఫ్యూజ్ చేసి మీ ఓట్లు మళ్ళీ లాక్కోవడానికి చేస్తున్నటువంటి పని. ఈ దొంగలందరూ ఎక్కడో లేరు, మీ ఇళ్ల పక్కన, మీ వీధుల్లోన, మీ ఊళ్ళల్లోనే దాగి ఉన్నారు. ప్రభుత్వ ధనాన్ని దోచుకు తిని కమిషన్ రూపేనా, కాంట్రాక్టుల రూపేనా ఇష్టానుసారంగా దోపిడీ చేసుకున్నటువంటి దొంగలందరూ ఈ ప్రభుత్వం ఉందని చెప్తారు. మరి మీరు ప్రయోజనం పొందినటువంటి మీరు ఏమనాలి? ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టాలి, ఈ గౌరవాన్ని పొందుతున్నటువంటి మీరు దీనికి నాయకత్వం వహించాలని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను.